నమస్తే బోస్ కుమారి. మన ఇటీవల కొంతమంది మాట్లాడుతున్నటువంటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అసలు ఏం చేశారనేటువంటి విధంగా ఒక కామెడీ డైలాగ్ వేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. అంటే టోటల్గా ఏంటంటే మామూలుగా కొంతమంది మినిస్టర్స్ మాట్లాడారు, మన మినిస్టర్ సోదరులు మనం ఏం చేసాం రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మపరిచయం చేసుకోండి. బ్రోకర్ జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది, అంటే జర్నలిజాన్ని మొట్టమొదటిగా భారతదేశ చరిత్రలో వ్యభిచారం ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజాన్ని వ్యభిచారం చేసినటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు ఏ జన్మ వాడిది నిజంగా తెలియదు, కానీ ఇంతకుముందు అంటే ఏంటి ఉన్నటువంటి మీడియా వ్యవస్థలో ఏ ఉద్రిస్తి నేను చెప్పట్లేదు, కానీ వాడు నిజంగా నమ్మించి మోసం చేసి నిజంగా జర్నలిజాన్ని వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి ఎవడు ఉన్నాడంటే వాడే. వాడంత దుర్మార్గుడు అసలు ఈ లోకంలో ఖచ్చితంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం చేసాడు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే బుద్ధి జ్ఞానం కొద్దిగా పెరిగి కొద్దిగా ఉండాలి. ఈ 4 సంవత్సరాల నుంచి తీసేయండి ఆయన ఏం చేసాడు ఏంటి అనేది మన వారానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈరోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసావు పవన్ కళ్యాణ్ అనేటువంటి విధంగా మాట వచ్చింది అంటేనే మీరు ఎందుకు అన్నారు అన్నమాట. ఆయన ఏదో చేస్తేనే కదా, ఏదో పోరాటం చేస్తేనే కదా ఆయన గురించి మీరు ప్రస్తావించి ప్రజలకి అంటే ప్రజల దృష్టిలో ఆయన్ని మైనస్ చేయడానికి కదా మీరు ప్రెస్ మీట్ పెట్టింది. మరి అది స్టాండ్, అది ఆయన స్టాండ్ అంతెందుకు, ఎప్పటి నుంచో చేసినాయి ఎందుకు ఆయన ఈ వారానికి సంబంధించి ఋషికొండకి సంబంధించి కానీ వాలంటీర్లకు సంబంధించి కానీ మొన్న జనవాణి కార్యక్రమం జరిగినట్టు జనవాణి కార్యక్రమంలో సమస్యలు రేగెత్తించడం కానీ ఎర్రమడి దెబ్బలు కానీ పర్యావరణం ఈ ఒకటా రెండు చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యల మీద ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి నిజమైనటువంటి ప్రతిపక్ష నేత చివరికి తన పార్టీని బ్రతికించుకోవటానికి సినిమాలు చేసుకుంటూ ఆ డబ్బుతో పార్టీలో పెట్టుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇది అసమంజసం ఎవరేం కాదు, ఏం కాదు అసమంజసం ఎవరు కాదు, ఎవడో చేయలేడు. ఇది నిజంగా నిజాయితీగా ఒక పార్టీని బ్రతికించి ముందుకు తీసుకురావడం అసలు ఎవడి వల్ల కాదు, ఇది ఖచ్చితంగా కాదు. ఇది ఈ రోజు కాకపోవచ్చు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఒక లెసన్గా ఉండిపోతుంది. ఒక సామాన్యుడు రాజకీయాలు చేయగలడు అనేటువంటి ఒక చరిత్ర ఇది. ఈ రోజు ఆ బ్రోకర్ జర్నలిస్ట్ గారికి తెలియకపోవచ్చు, లేకపోతే మిగతాటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళ కొంతమంది మినిస్టర్స్కి సంబంధించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా వాళ్ళ శాఖ వాళ్ళకి ఎంతవరకు తెలుసో, వాళ్ళ శాఖలో వాళ్ళు ఏం ఉద్ధరించారో, ఎలాంటి విధానాలు తీసుకొచ్చారో తెలియదు. కానీ నిజంగా వాళ్ళు మినిస్టర్ పదవిని అంటే ప్రతిపక్షాలని బూతులు తిట్టడం, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం అనేటువంటి ఒక్కటే మినిస్టర్ పదవి అనేటువంటి విధంగానే అయిపోయినటువంటి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అలాంటి వ్యక్తులు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కరెక్టా కాదని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకంటే కౌలు రైతులకు తన సొంత డబ్బులు ఇచ్చాడు, మరి ఇంకెంతకంటే నిదర్శనాలు అంటే చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా. ప్రజా సమస్య అంటే తన దగ్గరకు వచ్చిన ప్రతి దాన్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు చివరికి సింపుల్ ఒకటే ఒకటి మాట, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా 151 సీట్లు ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వం, ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన బలమైనటువంటి విధానం అసలు ఏమి గెలవనటువంటి ఒక జనసేన పార్టీని టార్గెట్ చేసింది అని అంటేనే ఇక పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనేటువంటి విషయం మీ ఆత్మపరిశీలన మీరు చేసుకోవచ్చు.